ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు 50,000 లోపల తీసుకున్న వారికి మాఫీ చేశారు, ఇప్పుడు 1,00,000 లోపల చేయాలని బడ్జెట్ కూడా విడుదల చేశారు. ఈసారి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు, ఎలా వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు రైతులైండి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. ఏ ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకూడదు అంటే గవర్నమెంట్ది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ముందుగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేసింది ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రైతులని కాపాడాలని బీజేపీ పైన ఉద్యమాలు చేశామని వెల్లడించడం జరిగింది. అయితే చివరికి రాష్ట్ర ప్రభుత్వమే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారండి. బడ్జెట్ కూడా విడుదల చేశారు, రుణమాఫీ కోసం 3,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలలోనే అందరికీ రుణమాఫీ అవుతుంది. ఒకేసారి అయితే క్రెడిట్ చేయరండి, విడతల వారీగా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకైతే వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ నెలకర లోపల అందరికైతే క్రెడిట్ అవుతుంది. సో ఇదండి ఇప్పుడే రైతులకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.